ఈ యొక్క ప్రజా తీర్పుని ప్రభావితం చేసే విధంగా ఈ యొక్క ఈ దొంగ ఓట్లు బోగస్ ఓట్లు అనేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి 2019 ఏప్రిల్ నెలలో స్పష్టంగా ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ ఓట్లు చలామణి అవుతున్నాయి, బోగస్ ఓట్లతోనే అధికార మార్పిడి జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు తెచ్చినటువంటి సేవామిత్ర యాప్ మనకు తెలియకుండానే, మనకి ఏమాత్రం ఏది ఓటర్స్కి నాలెడ్జ్ లేకుండా, ఓటర్స్ దృష్టికి రాకుండానే, వాళ్ళకి తెలియకుండానే ఫామ్ 7లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఫామ్ 7 వాళ్ళ పేరుతోటి వాళ్ళకి తెలియకుండానే మా ఓట్లు తొలగించండి అనేటటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా దాంట్లో తీసుకొచ్చి, ఎవరైతే ఏ కులాలు అతను ఏ కులము ఏ మతము ఏ పార్టీ లోకడ ఏ పార్టీకి ఓటు వేశాడు, భవిష్యత్తులో మన తెలుగుదేశం పార్టీకి అతను ఓటు వేస్తాడా వెయ్యడా, వెయ్యకపోతే తొలగించేయి, ఆ యాప్లోకి వెళ్ళిపోయి ఫామ్ 7లోకి వెళ్ళిపోయి ఓట్లు తొలగించమని ఇటీవల లేటెస్ట్గా కాకినాడలో భానుగుడి దగ్గర ఒక అంశాన్ని తీసుకుంటే, అక్కడ వాళ్ళకి తెలియకుండానే కొన్ని 100ల ఓట్లు వాళ్ళకి తెలియకుండానే ఫామ్ 7 అప్లై చేయమని ఓట్లు తొలగించమని కోరటం జరిగింది. తీరా చూస్తే 100ల సంఖ్యలో ఉన్నటువంటి ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఓట్లు వేసేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఏది జనాభా నిష్పత్తి ప్రకారంగా తీసుకుంటే 100 మందికి 68 మంది ఓటర్లుగా నమోదవుతారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ శాతం 68 కాకుండా 72గా ఉంది. 72గా ఎందుకుందంటే బోగస్ ఓట్లని డబ్బులు ఇచ్చి కూడా బోగస్ ఓట్లను సరిహద్దు రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బోగస్ ఓట్లుగా చేర్చడం వల్లే ఇది జరుగుతూ ఉంది. ఎన్నికల్లో కొద్ది శాతం చాలు ఏది అధికారంలోకి రావడానికి, కానీ ఈ బోగస్ ఓట్లే 10% ఉంటే, ఒక ఉదాహరణకి ఒక 60 వేల అనుమానిత ఓటర్లను చెక్ చేస్తే 15,000 అంటే 25% బోగస్ ఓట్లు అని తేలింది. అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అందరు కూడా బెటర్ సొసైటీ అనేది రావాలంటే, ప్రజల నిజమైనటువంటి తీర్పు ప్రతిబింబించాలంటే ప్రజాసంఘాలు ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా ముందుకు రావాల్సిందే. ఈరోజు గుంటూరులో అతి ముఖ్యమైన అంశం మీద ఒక సదస్సు నిర్వహించబోతున్నాం, అది బోగస్ ఓట్లకు సంబంధించి మన భారతదేశంలో కాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ అసంఖ్యాకంగా నమోదవుతున్నాయి, వీటిని ఎలా నిరోధించాలి అనే అంశం మీద వివిధ పౌర సంఘాలకు చెందిన ప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశం అనంతరం తీసుకున్న ఒక నిర్ణయాన్ని లేదా తీర్మానాన్ని గవర్నర్ గారికి కూడా అందజేస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో బహుశా భారతదేశంలో ఎక్కడా లేనంతగా, అంటే దాదాపు ప్రతి 10 ఓట్లలో ఒకటి బోగస్ ఓటుగా నమోదవుతోంది. దీనికి సంబంధించి ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ బోగస్ ఓటర్లు అనేవారు ప్రజా తీర్పును కూడా తారుమారు చేయగలరు. దీనికి ఉదాహరణ మీకు 2014లో ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో అసంఖ్యాకంగా బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, అంటే ఆ రోజున ప్రతిపక్షం అంటే మీకు వైసీపీ కావచ్చు లేదా సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు, ఇటువంటి పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించింది. ఆ తర్వాత 2015లో అంటే ఎన్నికలైపోయిన తర్వాత ఈ ఓట్ల జాబితాను సవరించే క్రమంలో, బోగస్ ఓట్లను ఏరివేసే క్రమంలో ఎన్నికల సంఘం దాదాపు 30 లక్షల బోగస్ ఓట్లను గుర్తించిందండి. అంటే ఆ రోజున నమోదైన మొత్తం ఓట్లలో దాదాపు 10% ఓట్లు బోగస్ ఓట్లుగా నమోదయ్యాయి. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2014 ఎన్నికల్లో అధికార పార్టీకి ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి వచ్చిన తేడా, అంటే ఓట్ల తేడా ఎంతంటే దాదాపు 5 లక్షల ఓట్లు మాత్రమే. అంటే 5 లక్షల ఓట్ల తేడాతో అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన గ్యాప్ ఉంటే
ఆంధ్రప్రదేశ్లో అప్పటికే దాదాపు 30 లక్షల బోగస్ ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బహుశా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బోగస్ ఓటర్లకు కూడా డబ్బులిచ్చి నమోదు చేయించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇది ఎట్లా జరిగిందంటే, మీకు సాధారణంగా ఎన్నికల సమయంలో పోలింగ్కి ముందు డబ్బులు ఇవ్వటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు ముఖ్యంగా సరిహద్దు జిల్లాలో అంటే ఒరిస్సా అలాగే తెలంగాణ ఈ సరిహద్దు జిల్లాల్లోని ప్రజలకు అంటే వారికి ఆ ఇతర రాష్ట్రాల్లో ఓటు ఉంటుంది, వారిని ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకువచ్చి వారికి ఓటుకు 4 నుంచి 5 వేల రూపాయలు చొప్పున వారికి డబ్బులిచ్చి ఇక్కడ కూడా ఓట్లు నమోదు చేయించారన్న ఆరోపణలు వచ్చినాయి. దీని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్పట్లో ప్రభుత్వానికి నివేదికిస్తే ఆ ప్రభుత్వం దాన్ని బుట్టదాకలా చేసినట్టుగా ఉంది. అంటే బోగస్ ఓట్లు అనేవి ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నాయి, ప్రజా తీర్పును అస్తవ్యస్తం చేస్తున్నాయి, కాబట్టి ఈ బోగస్ ఓట్ల నివారణకు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం.